हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनमु मारेड़ चेट्टु गुरिंची तेलुसुकुंदाम कोत्तगा एवरैना ना चैनल चूस्तुंटे मात्रं सब्सक्राइब चेसुकोंडि अलागे ना वीडियोनु तप्पकुंडा ओक लाइक इव्वंडि फ्रेंड्स मीरिच्चे लाइक नाकु एंतो एंकरेज गा उंटुंदि तप्पकुंडा मीरिच्चे लाइक वल्ल ना वीडियो మరికొంతమందికి చేరువవుతుంది అని నేను ఆశిస్తున్నాను. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండానే కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండలో పెట్టి అందులో విభూదిని వేసి ఆ విభూదిని చేతిలో వేసుకొని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళంలో మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని కలుస్తాము. దళములు దళములుగా ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు. ఈ దళము మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళము ఉంటుంది. అది మూడు తొమ్మిదిగా కూడా ఉంటుంది. పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకొని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా ఈ మూడు ఆకులు ఉన్న దళములు పట్టుకొని శివునికి పూజ చేసేవారు. శివుడికి మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడంట. అంటే బాల్యము యవ్వనము కౌమారము ఈ మూడింటిని నువ్వు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆయుర్దార్థం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళంతో పూజించే వ్యక్తి మూడు గుణములు అతీతు అవుతాడు. మారేడు దళము శివలింగం మీద బోల్డ పెడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగింది కాబట్టి దానిని శ్రీ సూక్తంలో అలక్ష్మిర్మే నశ్యతాం స్వాం రుణే అని అంటారు. అంటే అమ్మ అలక్ష్మిని అంటే దరిద్రమును పోగొట్టేదవు కాక అని చెప్తారన్నమాట. మనిషికి మూడు గుణములు మూడు అవస్థలు ఉంటాయి. నాలుగవ దళంలోకి వెళ్ళలేడు. నాలుగవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళంతో పూజ చేసిన వారికి వస్తుంది. మారేడు చెట్టు కింద ప్రదక్షిణం చేస్తే 3 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. ఇదండి ఆ మారేడు చెట్టు యొక్క గొప్పతనం. నా వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.